ఓం సీవియర్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి, ఆయా రాశుల ఫలితాలు, ప్రతికూల అనుకూల ఫలితాల గురించి, ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, దానాలు, స్తోత్ర పారాయణాలు వంటివి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నానాయక్, జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య మరియు వాస్తు పరిశోధన గారు. వారిని అడిగి ఆయా రాశుల ఫలితాలను తెలుసుకుందాం. అలాగే మీ యొక్క రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేసుకోండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మనం ముందుగా శ్లోకంతో ప్రారంభిద్దాం. అలాగే ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్త నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. సివిఆర్ ఓం ప్రేక్షకులకి నమస్కారం. గురువు గారు, ముందుగా పంచాంగం గురించి తెలియజేయండి. అలాగే ఇవాళటి పంచాంగ వివరాలు కనుక చూసినట్లయితే, ఇవాళ శ్రీ ప్లవనామ సంవత్సరము దక్షిణాయనము శరతృతువు కార్తీక మాసము శుక్లపక్షము సూర్యోదయం ఈరోజు ఉదయం 6:26 ప్రారంభమై సూర్యాస్తమము 5:36 సాయంత్రం అవుతుంది. ఇక తిది చతుర్దశి మధ్యాహ్నం 12:01 వరకు ఉంది. ఇక ఇవాళ బృహస్పతి వారం అంటే గురువారం రోజు భరణీ నక్షత్రం రాత్రి సమయంలో 1:28 వరకు ఉంది. మరియు యోగము వర్య యోగము రాత్రి సమయంలో 2:51 వరకు ఉంది. ఇక కరణం కనుక తీసుకున్నట్లయితే వణిజకరణము, ఈ యొక్క వణిజకరణము మధ్యాహ్న సమయంలో 12:01 వరకు ఉంది. ఇక తదుపరి విష్టికరణం రాత్రి సమయంలో 1:12 వరకు ఉంది. ఇక వర్జ్యకాలం ఈరోజు మధ్యాహ్న సమయంలో 2:59 నుంచి 4:47 వరకు ఉంది. ఇక దుర్ముహూర్తంగా తీసుకున్నట్లయితే ఉదయం 10:09 నుంచి 10:54 వరకు దుర్ముహూర్తం ఉంది. మరలా మధ్యాహ్న సమయంలో 12:37 నుంచి 3:22 వరకు ఉంది. ఇక రాహుకాలంగా తీసుకున్నట్లయితే మధ్యాహ్న సమయంలో 1:24 నుంచి 2:48 వరకు ఉంది. ఇక యమగండం ఉదయం 6:26 నుంచి 7:50 వరకు ఉంది. ఇక గులిక కాలం 9:13 నుంచి 10:37 వరకు ఉంది. ఇది ఇవాళ పంచాంగ వివరాలు. ఈరోజు ముఖ్యంగా మీకు భరణీ నక్షత్రం నడుస్తూ గురువారం రావడం వల్ల ఇవాళ ఎవరికైనా సరే ధన సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈరోజు మీరు కనుక గోశాలకు వెళ్ళి గోవుకి తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి చపాతీలు మరియు అరటికాయలు తినిపిస్తూ అక్కడే కూర్చొని ఒక అరగంట సేపు లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి శ్లోకాన్ని, అదేమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనేటువంటి నామాన్ని కనుక అరగంట సేపు కనుక భక్తి శ్రద్ధలతో చేస్తూ ఆ యొక్క గోవునే సాక్షాత్ అమ్మవారిగా కనుక భావించి చేసినట్లయితే మీ యొక్క ధన సంబంధించినటువంటి ఎవరికైనా ఇవ్వాల్సినవి కానీ మీకు రావాల్సినవి కానీ బాగా టైట్ పొజిషన్లో ఉన్నటువంటి వారికి కొంతవరకు, ఎందుకంటే భరణీ నక్షత్రానికి అధిపతి అగ్ని, అగ్ని ధనమిస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితికి ఈ యొక్క పరిహార మార్గం చక్కటి ఫలితాలను ఇవ్వనుంది. గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది? ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూస్తున్నట్లయితే ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనకి చంద్రుడు భరణీ నక్షత్రంలోని వృషభంలో రాహువు, అదేవిధంగా వృశ్చికంలో రవి కేతువుల యొక్క సంచారం జరుగుతూ తులారాశిలో బుధకుజులు సంచరిస్తున్నారు. మరియు అదేవిధంగా కనుక గమనించినట్లయితే ఇక్కడ ధనస్సులో శుక్రుడు, మకరంలో శని గురువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే కాస్త లాంగ్ జర్నీస్, కొంత బ్యాంకింగ్ వర్క్స్ అవ్వడం కానివ్వండి, మరియు కొన్ని దైవ సంబంధించినటువంటి విషయాలు మీకు అదేదో దైవానుగ్రహం ద్వారా జరిగిందా అన్నట్టుగా కొన్ని జరగడం ఇటువంటివి మీరు చూడవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈరోజు కొన్ని కొత్త పరిచయాలు కానివ్వండి, కొత్త కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించినవి జరగనున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసినట్లయితే గణపతి యొక్క ఆరాధన. వృషభం రాశి ఎలా ఉండబోతుంది గురుగారు? వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వృషభం వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కనుక గమనించినట్లయితే ఈరోజు
ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ఏదైనా కొత్తగా ప్రారంభించడం అనేటువంటిది జరగనుంది మరలా. అంటే పాత పరిచయాల వల్ల కొత్తగా ప్రారంభించడం కానీ మరలా కొత్తగా ఏదైనా సరే మీరు చేయడం కానీ ఇటువంటివి సూచిస్తున్నాయి ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త ఈరోజు మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తను వహించాలి. అలాగే రాసినాథుడైనటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీకు పురోగతి అనేటువంటిది కనబడుతున్నది. ఇక ఈరోజు పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క శుక్రుడు ఉన్నటువంటి స్థితిని, రవికేతులు ఉన్నటువంటి స్థితిని వీటిని చూసినట్లయితే కాస్త ఇవాళ అప్పు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించండి. మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. గురుగారు, మిథునం రాశి ఎలా ఉండబోతుంది? మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఎప్పటి నుంచో ఒక ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి ఒక ప్రపోజల్ విషయంలో కొంచెం డిస్టర్బ్ అవుతున్నటువంటి మీకు ఈరోజు మీరు ఆ యొక్క కార్యక్రమాన్ని కనుక కొంత చేసినట్లయితే కొంతవరకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో బుధ కుజుల యొక్క సంబంధం ఉన్నందుకు ఇది కొంతవరకు ఈ ప్రేమ వ్యవహారాలు, సంతాన సంబంధించిన విషయము, రాజకీయ సంబంధించిన విషయాల్లోని క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది హనుమాన్ చాలీస కానీ లేనట్లయితే రామాయణంలో వాలి సుగ్రీవుల యొక్క యుద్ధ ఘట్టం ఉంటుంది, ఆ యొక్క యుద్ధ ఘట్టాన్ని స్మరించుకోవడం కానీ చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. కర్కటం రాశి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈరోజు కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీకు ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బాగుంది. మీరు రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నాల విషయంలో మాత్రం కొంతవరకు ఇక్కడ లాభాధిపతి శుక్రుడైనప్పటికీ షష్టమ స్థానంలో అది సరైనటువంటి స్థానం కాదు. కాబట్టి మీరు రుణం ఇచ్చే విషయం, తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ డీలింగ్స్ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తను వహించాలి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు యొక్క నక్షత్రం నడుస్తూ శుక్ర రాశుల్లో కుజుబుధులు ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఈరోజు ఎవరితోనైనా సరే ఏదైనా ప్రాపర్టీ డీల్స్ చేసే విషయం కానీ, ఏదైనా కొనుగోలు చేసే విషయం కానీ, ఆన్లైన్లో ఏదైనా తెప్పించుకునే విషయంలో కానీ కొంత జాగ్రత్తను వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే రవి కేతు గ్రహాల దగ్గర ఆరాధన చేస్తూ మీరు సూర్య నమస్కారాలు, అదేవిధంగా గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? సింహరాశి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఏంటంటే మీకు వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో చాలా లాభసాటిగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత ఆలోచనలు ధ్యాస వేరే వేరే వైపు ధ్యాస పెట్టడము ఇలా ఉంటుంది కాస్త ఈరోజు. అంటే సంథింగ్ ఏదో ఉన్న ధ్యాస కాకుండా, అంటే ఉన్న విషయాలు కాకుండా ఎటో ఆలోచనలు ఇటువంటివి ఉంటాయి. మరొక విషయం ఏంటంటే ఈరోజు మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే కొంత మీకు ఈరోజు లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయడం ద్వారా అనవసరమైనటువంటి ఆలోచనలు పోవడము, కొత్తగా ఏదైనా క్రియేటివ్గా ఆలోచించడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వారికి నూతన ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈరోజు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కొంత ఆల్రెడీ కొంత స్ట్రెస్లో ఉద్యోగ సంబంధించిన దాంట్లో ఏదైనా మారుదామని లేనట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇవాళ మీ ప్రయత్నం సఫలీకృతం అయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త ఈరోజు మానసికంగా ఏంటంటే కొంత కొన్ని డెసిషన్స్ తీసుకునే విషయంలో కొంత తజ్జనభజన పడుతూ ఉంటారు. మీరు ఈరోజు కనుక ఉదాహరణకి నవగ్రహాల్లో శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము లేనట్లయితే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలు ఉత్తమం. తులారాశి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు తృతీయ భావంలో ఉంటూ రాశిలో కుజ బుధుల యొక్క సంచారం జరుగుతుంది. ఇది కొంతవరకు మీకు జీవిత భాగస్వామి యొక్క ఒత్తిడి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాస్త మీరు ఈరోజు లాంగ్ జర్నీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే కొంతవరకు గురువుల యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క సహకారం ఈరోజు లభించడం, అదేవిధంగా వారి నుంచి కొంత ఒత్తిడి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి రాశిలో ఉన్నాడు. కాబట్టి ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే
ఈరోజు ముఖ్యంగా దత్తాత్రేయుని యొక్క పారాయణం కానీ లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం. వృశ్చిక రాశి ఎలా ఉంటుంది? వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే వృశ్చికం వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఏంటంటే విదేశీ ధనయోగాల్ని సూచిస్తుంది. అలాగే మీరు ఏదైనా సరే రీసెర్చ్ రిలేటెడ్ పిహెచ్డీసు మరియు కొంత షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ మూలంగా కొన్ని కొత్త పద్ధతులు తెలుసుకోవడము, షేర్ మార్కెట్లో కొంత లాంగ్ టర్మ్ షేర్స్ లాంటివి కొనడం ద్వారా కూడా కొంతవరకు చక్కగా కలిసి రావడము, అలాగే పార్ట్నర్స్ మూలంగా ధనయోగాలు ఈరోజు మీకు గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈరోజు ధనస్సు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కొంత ముందుకు సాగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాకపోతే కొంత రుణ సంబంధించిన ఒత్తిళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఎవరితోనైనా కొంత శత్రువులతో కొంతవరకు ఒత్తిడి కానివ్వండి, ఇది గోచరిస్తుంది ఈరోజు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు లేనట్లయితే విష్ణు సహస్రనామాలు వినడం చేత చక్కటి ఫలితాలు ఉంటాయి మీకు. మకర రాశి ఎలా ఉండబోతుంది గురుగారు? మకర రాశి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఈరోజు కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో చక్కగా రాణించడం కానివ్వండి, రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం కానివ్వండి, అదేవిధంగా కోర్టు కేసు వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిల్లో కొంతవరకు విజయాన్ని సూచిస్తున్నాయి. కాకపోతే ఈరోజు మీరు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీరు కొంత డిస్టర్బెన్స్ని ఎదుర్కొనేటువంటి ఆస్కారం కనబడుతున్నది. ఇక మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉండాలంటే మీరు చేయవలసినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన, రాహుగ్రహం దగ్గర దీపారాధన, రాహు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దుర్గా అష్టోత్తరాలు కనుక చదువుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. మీనం రాశి ఎలా ఉండబోతుంది గురుగారు? మీనరాశి వారికి కంటే ముందు మనం కుంభం చెప్పుకోవాలమ్మా మకరం తర్వాత. సో మకర రాశి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది మకరం తర్వాత వచ్చేటువంటిది చూసుకున్నట్లయితే కుంభంలో ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థిరిత్యా సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్న విషయాల్లో కొన్ని మంచి ఫలితాలు చూస్తారు. అలాగే రాజకీయ నాయకులకి రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని అంటే మీరు చేసేటువంటి ప్లానింగ్ ఏదైనా కానివ్వండి, అదేవిధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయాలు కానివ్వండి, మీ సంతాన సంబంధించిన విషయాల్లో కానివ్వండి చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మీరు ముఖ్యంగా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది జాగ్రత్త తీసుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఈరోజు మీరు ముఖ్యంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కుమారస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. మీనం రాశి ఎలా ఉంది? ఈరోజు మీనరాశి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా అసెట్స్ మూలంగా లాభాలను ఇస్తుంది. అంటే మీరు ఈరోజు ఏదైనా సరే వస్తువు, వాహనము, గృహము ఇవి కొనుగోలు చేయడానికి లేదా మీకు ఏదో రూపంలో ఇవి రావడానికి కనబడుతుంది, లేదా వీటి విషయాల్లో నిర్ణయాలైనా తీసుకుంటారు కనీసం. అదేవిధంగా ఇంటీరియర్ డిజైనింగ్ కానీ అదే మరొకటి ఏంటంటే ఏదైనా కళా సంబంధించినటువంటివి నేర్చుకోవడం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక మీరు ఈరోజు ముఖ్యంగా చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మాత్రం తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకోవడము, తొందరపాటులో ఏదో ఉద్యోగం మానేయడం లాంటివి మాత్రం చేయకూడదు, ఎందుకంటే అటువంటి ఫలితాలు వస్తుంటాయి ఈరోజు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోవాలి, అదేవిధంగా శివుని యొక్క ఆరాధన. ఎలాగో కార్తీక మాసం కాబట్టి చక్కగా శివారాధన చేయడం చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితములు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పరిహార మార్గాలు. గురుగారు మనం ముందుగా కాల్స్ తీసుకుందాము. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటమ్మా? మా పాప కోసం చేశానండి. మీ పాప కోసం చెప్పండి, మీ పాప పేరు? శృతి అండి. శృతి? అవును. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? చెప్తానండి. చెప్పండి. 98. మళ్ళీ చెప్పండి. 1998 ఫిబ్రవరి 13 అండి.
సాయంత్రం మీ పాప గురించి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఎక్కడ పుట్టిందండి? మంచిర్యాల. చెప్పండమ్మా. అయితే పాపకి జాబ్ లో గ్రోత్ ఏ విధంగా ఉంటది, సాలరీ కోసం అని ఏం పూజ లేదు చెప్తారని చేశానండి. అదే జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. గురువు గారు ఉన్నారు, గురువు గారిని అడగండి. హలో స్వామి నమస్తే. స్వామి నమస్తే తల్లి. మీరు చెప్పినట్టు ఇద్దరు పిల్లలకు జాబ్లు వచ్చినాయి, ఒక ఆమె బీటెక్, చిన్న ఆమె ఎంబీఏ. చిన్న ఆమెకు నిన్న వచ్చింది స్వామి, మీరు చెప్పారు. ఓకే తల్లి. అమ్మవారి అనుగ్రహం ద్వారా పెద్ద ఆమెకి కొంచెం సాలరీ తక్కువ, అయితే వాటి కోసం మేమే నమ్మకం ఇంకా ఆమెకి. ఓకే. సోమవారం అడుగు, ఏమన్నా రెమెడీస్ ఉంటే చేసుకుంటాను నేను, జాబ్ గ్రోతింగ్ అయినా సాలరీ కోసం అయినా అని చెప్తుంది. ఓకే. ప్రస్తుతం ఏంటంటే అమ్మ, మీ అమ్మాయికి కుజుల్లో బుధుడు నడుస్తున్నాడు ప్రెసెంట్. కుజగ్రహం కుజమహద్దశలో బుధుడు అంతర్దశలు నడిచేటప్పుడు సర్వసాధారణంగా కొంచెం ఈ యొక్క గ్రోత్ కోసం పోరాటాలు నడివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు చేయవలసినటువంటిది పెసలు దానంగా ఇవ్వండి అమ్మ. పెసలు ఉంటాయి కదా, పెసలు కేజీఎం బావ పెసలు గ్రీన్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. అలాగే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోమని చెప్పండి మీ అమ్మాయిని. దాంతోపాటు చేస్తుంది కదా లలితా సహస్ర నామాల్లో ఫస్ట్ లైన్ చదువుకోమని చెప్పండి. చదువుకున్నట్లయితే ఈ అమ్మాయికి ఈ వారం అంటే ఈ 21వ తేదీ దాటిన తర్వాత ప్రమోషన్స్ వచ్చే సూచనలు అలాగే హైక్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బట్ నేను చెప్పినట్టుగా ఇది చేసుకోండి, చేసుకున్నట్లయితే బాగుంటుంది. లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అని చేసుకోమనండి. ప్రమోషన్స్ రావడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో నమస్కారం అండి. మీ సమస్య ఏంటి చెప్పండి. మీ పేరు చెప్పండి. సంజీవ్ అండి. సంజీవ్ మూడు చెప్పండి. 17/3/1998. 1998. మీ ప్రదేశం? ఎక్కడండి? ఈస్ట్ గోదావరి. సమయం? సమయం 6:20 అండి. మంగళవారం. 6:20 మంగళవారమా? ఉదయమా సాయంత్రమా? ఉదయం. ఓకే, గురువు గారు ఉన్నారు, గురువు గారిని అడుగుదాం. హలో. హలో గురువు గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. నమస్తే చెప్పండి. మీరు మీ నక్షత్రము తులారాశి స్వాతి నక్షత్రం 3వ పాదం చూసుకుంటున్నారా? ఓకే, రైట్. ఉద్యోగ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారండి మీరు? రైట్. ప్రస్తుతం ఏంటంటే గురుమహద్దశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్తే మీరు సెటిల్ అవుతారండి. వేరే ప్రదేశానికి వెళ్తే సెటిల్ అవుతారు. డిసెంబర్ నుంచి మీకు బాగుంది. కొంతవరకు చెప్పాలంటే నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఏం చేస్తారంటే ఉలవలు ఉంటాయి కదండి, ఉలవలు దానంగా ఇవ్వండి. ఉలవలు కనుక దానంగా ఇచ్చినట్లయితే బాగుంటుంది మీకు. మీకు ఈ గురుమహర్దశ అయిపోయిన తర్వాత శనిమహర్దశ వస్తుంది నెక్స్ట్ ఇయర్ 2022 3వ నెల నుంచి. అక్కడ నుంచి సంపాదనలు అనేటువంటివి పెరుగుతాయి. కాకపోతే ఉన్న ప్రదేశాలు ఉంటే కాదు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాలి మీరు. వేరే దేశానికి కానీ లేకపోతే వేరే ఊరికి కానీ వేరే సిటీకి కానీ మార్పు చెందాలి. మార్పు చెందితే వచ్చే జాతకం ఇది, ధనయోగం పట్టే జాతకము. ఆ రకంగా చేసుకోండి. ఆ రకంగా చేసుకుంటూ మీరు గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఉందండి? ఉందండి, గవర్నమెంట్ జాబ్ యోగాలు కూడా కొంతవరకు ఉన్నాయి, లేవని లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఉన్న ప్రదేశంలో ట్రై చేసుకుంటే రాదు మీకు. ఓకే, రైట్. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో. హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? సంధ్య మేడం. సంధ్య,
మీ ప్రదేశం అండి? మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఎక్కడండి? మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల డిస్ట్రిక్ట్? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా. 19 ఏప్రిల్. 1992 మేడం. 1992. సమయం? అవును మేడం, సమయం మార్నింగ్ 10 నుంచి 10:30 లోపు మేడం. ఉదయం 10:30 లోపు? 10 నుంచి 10:30 లోపు మేడం. మీ సమస్య ఏంటమ్మా? నేను ఇంతకు ముందు గురువారితో 4-5 times మాట్లాడాను మేడం, భార్య భర్తల సమస్య. అయితే కోర్టు వరకు వెళ్ళింది మేడం, తనేం రెస్పాండ్ అవ్వట్లేదు. నేను వెళ్తా అంటున్నా, గురువు గారు చెప్పే ప్రతి ఒక్క రెమెడీస్ చేసుకుంటూనే వస్తున్నాను, అయినా తన లోపల నుండి ఏం మార్పు లేదు మేడం. తనతో మరి నాకు లైఫ్ ఉందా లేదా ఏంటనేది స్వామిని ఒకసారి అడిగి గురువు గారిని అడిగి తెలుసుకుందామని చేస్తున్నాను మేడం. ప్రదేశం ఎక్కడమ్మా? మంచిర్యాల డిస్ట్రిక్ట్ మేడం. మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో పుట్టాను. ఓకే అమ్మా. మీరు పుట్టింది మంచిర్యాలేనమ్మా? ఇంట్లో ఆగ్నేయంలో ఎక్కువ వాటర్ పెడుతున్నారా? ఆగ్నేయంలోనే అట్లాగే నైరుతిలో ఏదైనా మొక్కలు పెంచుతున్నారమ్మా మీరు? స్వామి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఫస్ట్ ఆ మొక్కల్ని తీసి ఆగ్నేయంలో పెట్టండి. ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నైరుతిలో మొక్కలు ఉన్నాయంటే మీరు భార్యాభర్తలు ఇద్దరి మధ్యనే మళ్ళీ అది అతుక్కోవడం కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ జోన్ ఏంటంటే నైరుతిలో భార్యాభర్తల సఖ్యతను పెంచేటువంటిది. మనం ఎలా అంటే, ఉదాహరణకి షుగర్ తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకుంటుంటాము, కానీ ఒక పక్క స్వీట్లు తింటున్నాడు అనుకోండి మనిషి, అది తగ్గదు కదా. అది ఎలాగో ఇది కూడా ఏంటంటే, మీరు ఒక పక్క పాపం రెమెడీ చేస్తున్నా కష్టపడి ఆ నైరుతిలో ఉన్నటువంటి మొక్కల్ని ఆగ్నేయంలోకి మార్చండి అమ్మా. మీరు తీసేసి పడేయకండి మొక్కల్ని, ఎప్పుడు కూడా చెట్లు మొక్కలు ఉండాలి మనకి కాబట్టి. ఆగ్నేయంలోకి మార్చండి. మారుస్తూ లలితా సహస్రనామాల్లో ఇంకొక నామం ఉంటుంది. మీరు ఆల్రెడీ ఏ నామం చేస్తున్నారు ఇప్పుడు? హలో హలో, మందస్మిత ప్రభాపూర్వ మధ్యత్ కామేశ మానస చేస్తున్నారా? ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభ చేయట్లేదా? ఆ రెండు చేయండి. ఆ రెండు చేస్తూ ఈ మొక్కలు మార్చండి. మార్చి ఇంట్లో ఏదైనా ఆగ్నేయం వైపు ఏదైనా అర్థం ఏమైనా ఉందా అమ్మా మీకు? హలో, ఆగ్నేయం వైపు అర్థం ఉంటే ఫస్ట్ తీసేసి దాని తూర్పు మధ్యలోకి మార్చండి. ఎందుకంటే మీ ఇంట్లో నైరుతిలో ఉన్న మొక్కలు ఆగ్నేయంలో ఉన్న అర్థము కూడా మిమ్మల్ని కలవనివ్వదు. ఎందుకంటే దానికి చాలా పెద్ద ఇది ఉంది. అగ్నిదేవుడు భార్యాభర్తలను కలపడానికి కూడా అతను తోడ్పడతాడు. అది వాటర్ ఎలిమెంట్ అయినటువంటి అర్థం అక్కడ ఉండడం వల్ల కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది. దాని తూర్పు మధ్యలోకి మార్చుకోండి. నైరుతిలో ఉన్న మొక్కలను మార్చండి. ఇప్పుడు మీరు మంత్రం చేయడం స్టార్ట్ చేయండి. మీకు అవుతుంది. ఇంకోటి ఏంటంటే మైండ్లో ఎక్కడా కూడా మీరు ఇది అవుతుందో లేదో అనే సంశయం పెట్టుకోకండి. ఇది అమ్మవారి యొక్క నామాలు, అపౌరుషములు, వేదంతో సమానం, లలిత సహస్రనామాలు అంటే ఇవి చేసుకోవడం ద్వారా నేను ఖచ్చితంగా నా యొక్క హస్బెండ్తో బాగుంటాను అని ఫిక్స్ అయ్యి చేయండి. చేస్తున్నాను, అతను ఏమంటాడో ఇవి మైండ్లో తిప్పుకోకండి. ఎందుకంటే ఇవి కూడా ఒక మంత్రంలో పనిచేస్తాయి. మీరు ఒక గంట సేపు చేస్తున్నారు రోజు మంత్రం, ఖచ్చితంగా గంట సేపు చేయండి. 108 సార్లు ఇట్లా చేయకండి. గంట సేపు చేసి మీరు మైండ్లో నేను అమ్మవారికి చేశాన పని జరుగుతుందని ఫిక్స్ అవ్వండి. మిగతా 23 గంటలు చేసే తప్పు ఏంటంటే చాలామంది మీతో పాటు అవ్వకూడదు నెగిటివ్ని అవుతుందేమో అని స్మరణ చేస్తూ ఉంటారు. ఆ నెగిటివ్ని అలా స్మరణ చేయగా ఏమవుతుందంటే మీకు పాజిటివ్ కోసం చేసిన 1 అవర్ మంత్రము కాస్త ఈ నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని చేసి 23 గంటల సేపు చేసే మంత్రం ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని మాత్రమే నింపుకొని మైండ్లో చేయండి అమ్మా. అమ్మవారి అనుగ్రహం ద్వారా మీకు మనస్ఫూర్తిగా కలవాలంటే అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుతుంది. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోదాడ. మీ పేరు చెప్తారా? లావణ్య. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 14 మే. మళ్ళీ చెప్పండి. 14 మే. 1995. సమయం? 1995 మేడం. సమయం? మధ్యాహ్నం 3 గంటలకు. చెప్పండి అమ్మా, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ ప్రదేశం? పుట్టిన ప్రదేశం. అంటే పుట్టిన ప్రదేశం అక్కడ నేనా?
ఓకే, అంటే మీ సమస్య ఏంటమ్మా? మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా? ఓకే, గురువు గారు ఉన్నారు, గురువు గారికి తెలియజేయండి. గురువు గారు, ఆల్రెడీ మీరు లవ్ చేస్తున్నారు కదమ్మా ఒకరిని? ఆల్రెడీ నమస్తే అమ్మా, ఆల్రెడీ లవ్ చేస్తున్నారు కదమ్మా? అవునండి. మ్యారేజ్ ఎప్పుడు అంటే అది కట్ అయిందండి, మళ్ళీ ఎప్పుడు అవుతుంది? కట్ అంటే ఒకటి మీకు, ఒకటేమో మోసపోవడం జరుగుతుంది లవ్ విషయంలో మీకు ఫస్ట్, సెకండ్ది ఏమో మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నారు, లవ్ మ్యారేజ్ జరుగుతుంది మీకు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ యోగం ఉన్నటువంటి జాతకము లవ్ కమ్ అరేంజ్డ్ జాతకం అంటారు. ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. అయితే ఈ లవ్ కమ్ అరేంజ్డ్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది బలము అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ రాబోయే నెక్స్ట్ మంత్ నుంచి బలం ఉందమ్మా. మీరు నెక్స్ట్ మంత్ నుంచి ఎక్కువ బలం ఉంది. ఒక 4-5 మంత్స్లో మీరు ఏం చేస్తారంటే తెల్ల నువ్వులు, మినువులు వీటిని దానంగా ఇవ్వండి. తెల్ల నువ్వుల్ని, మినువుల్ని దానంగా ఇచ్చినట్లయితే మీరు అనుకుంది ముందుకు సాగడం జరుగుతుంది. చెప్పాను కదమ్మా నెక్స్ట్ మంత్ నుంచి ఒక 4-5 మంత్స్లో బలం ఉంది మీకు. మీరేంటంటే తెల్ల నువ్వులు, మినువులు దానంగా ఇస్తూ ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. గణపతి యొక్క ఆరాధన చేయండి. గణపతి యొక్క ఆరాధన కానీ చేసినట్లయితే చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది తల్లి. గురుగారు ఈరోజు ఈ కార్యక్రమంలో గ్రహఫలం గురించి చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. చూశారు కదండి ఈరోజు గ్రహఫలం గురించి. రేపటి గ్రహఫలాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.